కానీ చాలా స్పష్టంగా జీఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల ఉంది గ్రోత్ రేట్ బాగా ఉంది మొదటి సంవత్సరం 9% వచ్చింది తర్వాత రెండో సంవత్సరం 10.11 వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపుగా 12% వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఏ విధంగా సాధ్యమైందంటారు అంటే మీరు చెప్పేదేమో అసలు పరిపాలన లేదు అంటున్నారు ఇక్కడ జీడిపి జీఎస్డిపి గ్రోత్ రేట్లు వృద్ధి రేట్లు ఇవన్నీ చూస్తే కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజధాని కట్టడం అనేటువంటిది ఒక అది ఒక పక్కన పెడితే ఈ పరిపాలనలో మీకు ఏ లోటుపాట్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు 1/1 తీసుకున్నాం యాక్చువల్గా లాస్ట్ ఎలక్షన్స్లో నేను ముందే చెప్పినట్టు ఆయనకి ఎందుకు మొగ్గు చూపారు జగన్మోహన్ రెడ్డి కంటే ఇతను కొంత బెటర్గా ఉంటాడు ప్రత్యేక హోదా తెప్పిస్తాడు చట్టాన్ని అమలు చేపిస్తాడు కాబట్టి కేంద్రం నుండి మెయిన్గా ఈరోజు అన్ని పార్టీలు ఏమంటున్నాయి ఈవెన్ చంద్రబాబు నాయుడు అడ్డగోలు విభజన చెప్పే అడ్డగోలుగా మాట్లాడే చంద్రబాబు నాయుడు కూడా చట్టం అమలైతే ప్రత్యేక హోదా వస్తే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అవుతుందని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నాడు అంటే అడ్డగోలు విభజన కాదు ఆ అడ్డగోలు చట్టమే మళ్ళా రాష్ట్రానికి శ్రీరామరక్ష అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కాబట్టి ఈ రెండింటిని మన ఆయన చెప్పడం ప్రకారం కానీ అరుణ్ జైట్లీ చెప్పడం కానీ దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాలా చట్టం ప్రకారము కానీ ఇప్పటికి వచ్చింది 6200 కోట్లు మన అరుణ్ జైట్లీ చెప్పింది అదే చంద్రబాబు నాయుడు చెప్పింది అదే అంటే 1.1% 2 సంవత్సరాలు అయిపోయింది 3 బడ్జెట్లు అయిపోయినాయి 70,000 కోట్లు అంటున్నాడు కదా అమిత్ షా గారు నెక్స్ట్ అది ఇక్కడ 3 ఉన్నాయి 1 ప్రత్యేక హోదా 2 చట్టము 3వది శాఖాపరంగా 4వది వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ పరంగా వచ్చేటి ఆయన చెప్పేది శాఖాపరంగా అన్ని రాష్ట్రాలకు ఇస్తారు ఆ విధంగా మన రాష్ట్రానికి ఇప్పుడు స్మార్ట్ సిటీస్ ఇచ్చారు తమిళనాడుకు 13 ఇచ్చారు మనకు 3 ఇచ్చారు తెలంగాణకు 2 ఇచ్చారు కరువు నిధులు ఇస్తారు అది ఉంటే అదేవిధంగా వచ్చేసి రోడ్లు నేషనల్ హైవేస్ కానీ ఇవి శాఖాపరంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఇచ్చింది ఆయన అది కూడా వచ్చేసి ఒక సంవత్సరానికో 2 నెలలకు 3 నెలలకో కాదు ఏదో ఒక పీపీపీ మోడల్ కింద కాబట్టి చట్టాన్ని అమలు చేయించడంలో చంద్రబాబు ఫెయిల్ అయిపోయినాడు ప్రత్యేక హోదా తెప్పించడంలో ఫెయిల్ అయిపోయినాడు 3వది మేనిఫెస్టో 2014 మేనిఫెస్టో ఎప్పుడు తయారు చేశారు రాష్ట్ర విభజన తర్వాతనే చేశారు అంటే రాష్ట్ర విభజన జరుగుతుంది అని తెలిసినాకనే మేనిఫెస్టో తయారు చేసి 2014 మేనిఫెస్టోలో దాదాపు 600 చిన్న చితక పెద్ద హామీలు ఇచ్చారు దాంట్లో ప్రధాన హామీలు ఇంతవరకు నాకు తెలిసి 6 నుండి 10 హామీలు ఉడక నెరవేరలేదు మేనిఫెస్టో ఫెయిల్ చేయరు ఇంకా తొలి సంతకానికి మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు తొలి సంతకం చేశారు ఉచిత విద్యుత్ గురించి తొలి రోజు నుండి అమలైంది అది తొలి సంతకానికి ఉన్నటువంటి విలువ ఈయన తొలి రోజు 5 సంతకాలు చేశాడు 5 సంతకాల్లో ప్రధానమైన సంతకం వచ్చేసి మొదటి సంతకం రైతుల రుణమాఫీ అది వచ్చేసి ఆఖరికి కొండనాలకు మందు వేసి ఉన్ననాలకు ఊడి పొందినట్టు అసలు కంటే వడ్డీ ఎక్కువైపోయి ఈయన ఇచ్చిన దానికంటే వడ్డీ ఎక్కువైపోయి రైతులు నాశనం అయిపోయినారు కాబట్టి ఇది కాక ఇంకా మిగతా ఈ 2 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టలేదు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 3 సంవత్సరాలుగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు నీకు జిఎస్డిపి ఎంత బ్రహ్మాండంగా ఉంటే ఎందుకు ఇండ్లు కట్టలేకపోతున్నావు ఎందుకు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోతున్నారు ఎందుకు వచ్చేసి మిగతా ఏదో కొన్ని రోడ్లు ఆ ఉపాధి హామీ పథకం లింకు పెట్టుకుని చేశా తప్ప మిగతా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు కాబట్టి జిఎస్డిపి అనేది ఒక బ్రహ్మ పదార్థంగా ఉంది ఇంకోటి ఎట్టుందంటే ఈ గ్రోత్ రేట్ ఎట్టుంటారంటే ఒక స్టూడెంట్స్ 2 స్టూడెంట్లు ఉంటారు ఒక స్టూడెంట్కు 3 నెలల పరీక్షల్లో 10 మార్కులు వచ్చింటాయి ఇంకో స్టూడెంట్కు 90 మార్కులు వచ్చింటాయి నెక్స్ట్ 6 నెలల పరీక్షల్లో ఈ 10 మార్కులు వచ్చినోనికి 20 మార్కులు వస్తాయి ఎంత పర్సెంట్ పెరిగినట్టు 100% పెరిగినట్టు ఈయనకి 90 మార్కులు వచ్చినోనికి 91 వచ్చింటాయి కానీ వానికి వచ్చేసి 0.8% పెరిగినట్టుగా అనుకుంటాం కాబట్టి ఈ జిఎస్డిపి కానీ జీడిపి కానీ ఇది అంటే రియల్గా రిఫ్లెక్ట్ అవ్వదు ముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపేర్ చేస్తా వస్తారు కాబట్టి ముందు సంవత్సరము 2013-14లో సమైక్యాంధ్ర ఉద్యమం వలన 2014-15లో వచ్చిన తర్వాత జిఎస్డిపిలు బాగా పెరగలే 2015-16కి వచ్చేకల్లా ముందు తక్కువగా ఉంది కాబట్టి దాంతో కంపేర్ చేసినప్పుడు ఇది ఎక్కువ వచ్చి దీన్ని 10.2% జిడిపి కంటే ఎక్కువ అని గొప్పగా చెప్పుకుంటున్నారు
ఇప్పుడు 20-point ప్రోగ్రామ్ అనేది ఓవరాల్గా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వ్యవహారము. దాంట్లో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ జాతీయ స్థాయిలో ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఎప్పుడు రాలేదు. కానీ కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను 20-point ప్రోగ్రామ్ చేరి ఉన్నప్పుడు 3 ఇయర్స్ కంటిన్యూస్గా 10-11, 11-12, 12-13 3 ఇయర్స్ ఆల్ ఇండియా ఫస్ట్ రావడం జరిగింది. అది దాంట్లో ఒక అంశం రాదు, 20 అంశాలు, 20 సూత్రాలు, 65 అంశాలు, 160 పారామీటర్స్. కాబట్టి చంద్రబాబు పీరియడ్లో 2001-2 23వ ర్యాంక్ వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాడు, కాకపోతే అంటే కొంత ప్రచారం చేసుకున్నాడు. గతానికంటే కూడా ఈసారి మరింత ఆయన ఇన్ఎఫిషియన్సీ. అప్పుడు కూడా గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాదు, నేను అదే చెప్పాను. 2001-2 23వ ర్యాంక్ వచ్చింది 20-point ప్రోగ్రామ్లో. 2002-3 21వ ర్యాంక్ వచ్చింది. 2003-4 19వ ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఎప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ రాలేదు. అంటే అప్పట్లో మీరు రాజశేఖర రెడ్డి గారు 22 కేసులు ఉపసంహరించుకున్న విషయం కేసులకు వచ్చేసి దాంట్లో ఇప్పుడు కేసులు వేసేటప్పుడు ఆ రోజు అడ్వకేట్ అయిన రామచంద్రరావు ఆయన దాంట్లో కొన్ని మరింత పటిష్టంగా వేద్దామనే ఉద్దేశంతో చేసినట్టు విత్డ్రా చేసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత అది ఒక పొరపాటే కదా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేనప్పుడు మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకుని వేసేదానికోసం ఉండొచ్చు.